నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వరరావు కొత్తపల్లి మండల కేంద్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరానికి వెళ్లి సీజీఆర్ వారికి మద్దతుగా సమ్మెలు కూర్చున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా రేపు జరగబోయే పాలమూరు నిరుద్యోగ నిరసన ర్యాలీలో మీ యొక్క సమస్యను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని సీజీఆర్ తెలిపారు. ఇలా ఉద్యోగాలు తీసుకొచ్చి చేస్తున్నారంటే ఏ విధంగా వాళ్ళ యొక్క కుటుంబాలు నడుస్తాయి, ఏ విధంగా నడుస్తాయి? వాళ్ళకి కనీస వేతనం 28,000 26,000 ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు మద్దతుగా వాళ్ళకి డిమాండ్ చేసుకుంటున్నాం. వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది. రేపు రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీని మీద మేము మా పిసిసి గారిని చెప్పి దీన్ని రెగ్యులరైజ్ చేయించేందుకు మా తీవ్ర ప్రయత్నం కోరుకుంటూ ఈ యొక్క చేస్తున్నటువంటి దీక్షకు మా యొక్క మద్దతు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ ర్యాలీకి నిరసనగా రేపు ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి పెద్ద ఎత్తున మేము తరలిపోతున్నాం. వాహనాలతో కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పిపోతున్నాం. మేము ముఖ్యంగా ఈ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే నిరుద్యోగ వృత్తి 3,016 ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారికి ఒప్పుకున్న దాని ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమం అనేది మాకు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం, నిరుద్యోగులందరికీ కూడా పిలుపునిస్తున్నాం.